నమస్తే, వెల్కమ్ టు V1 టీవీ న్యూస్. నా పేరు ప్రియాంక. ఇక డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్ లో తరచుగా ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న ఘరానా దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఆసిఫ్ నగర్ ఏసీపీ నరసింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, వెంకటేష్ అనే నేరస్తుడు వృత్తిరీత్యా టీ స్టాల్ వ్యాపారి. చాలి చాలని డబ్బులు రావడంతో వెంకటేష్ తప్పుదారిని ఎంచుకుని ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడ్డాడని ఏసీపీ తెలిపారు. గతంలో ఇతనిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఆ కేసులకు సంబంధించి 3 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు. ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని నాకాబందీ చేసే సమయంలో పోలీసులకు అనుమానాస్పదంగా తారసపడ్డంతో అతనిని ఆపి వాహన ధృవీకరణ పత్రాలు చూపమని అడగగా చూపించకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేయగా ఈ దొంగతనాలు గుట్టునట్టు అయింది. దీనితో అతనిపై కేసు నమోదు చేసి అతని వద్ద నుండి 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుణ్ణి రిమాండ్ కు తరలించామని ఆయన తెలిపారు. ఎం వెంకటేష్, సన్ ఆఫ్ సీను, ఏజ్ 21 ఇయర్స్. ఇతను బైక్ తీసుకొని బైక్ అమ్మడానికి వెళ్తుంటే వెహికల్ చెయింగ్లో పట్టుబడ్డాడు. అతని నుంచి 7 వెహికల్ రికవరీ చేసినాం. 4 టపాచిపుత్ర, 2 ఆసిఫ్ నగర్, 1 ట్రాయన్ నగర్. ఈ వెంకటేష్ గతంలో కూడా నేరస్తుడే. 9 వెహికల్ అఫెండ్ చేసి ఒకసారి నాంపల్లిలో, ఒకసారి టపాచిపుత్రలో పట్టుబడ్డాడు. గతంలో చార్మినార్, నాంపల్లి, ఆసిఫ్ నగర్, బంజారాయిల్స్, టపాచిపుత్రలో నేరం చేసి ఈ బైకులు దొంగతనం చేస్తే అక్కడ పట్టుకొని రికవరీ చేసినాం. ఇతను ఫర్దర్ మళ్ళీ అఫెండ్ చేయకుండా ఇతని మీద ప్రికాషన్ మెజర్స్ తీసుకొని ఫర్దర్ అఫెన్సెస్ ప్రివెంట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఈ బండ్ల వాల్యూ ఎంత సార్? బండ్ల వాల్యూ అప్రాక్సిమేట్లీ 4 లాక్స్ ఉంటుంది. నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్ నగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వామి పరిపూర్ణానంద పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మహాకూటమికి ఓటు వేస్తే ఇరిటేషన్, టీఆర్ఎస్ కి వేస్తే పొల్యూషన్, అదే ఓటు బీజేపీకి వేస్తే సొల్యూషన్ అని ఆయన అన్నారు. ఎన్నికలను పురస్కరించుకుని కేసీఆర్ నిజాం సర్కార్ ను పొగుడుతుంటే, మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి యేసురాజ్యం తెస్తానంటున్నాడు. కానీ మాకు మాత్రం రామరాజ్యం కావాలి, దాన్ని మేము త్వరలోనే సాధించుకుంటామని స్వామీజీ తెలిపారు. నాంపల్లిలో ఈసారి బీజేపీ తప్పనిసరిగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాంపల్లి నియోజకవర్గానికి నేను రావడం మీ అందరూ నన్ను గతంలో టీవీలో భగవద్గీత చెప్పిన హిందూ ధర్మం గురించి చెప్పిన మాకు వాళ్ళకి అంటే ఎవరు రావడానికి వీల్లేదు అంటుంటారా? నేను నాంపల్లి నియోజకవర్గానికి ఈరోజు రావడానికి ముందుగానే మీరు నన్ను ప్రతిరోజు చూస్తూ ఉంటారు. కానీ
ఈరోజు ప్రత్యేకంగా దీనికి రావడం కర్ణాటక గురించి మాత్రం కాదు, కమలం పువ్వు గురించి కూడా. మనం భారతీయ జనతా పార్టీని ఎందుకు గెలిపించుకోవాలి? ఏం కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించకూడదు? ఎందుకు ఎంఐఎంని గెలిపించుకోకూడదు? ఎందుకు టిఆర్ఎస్ ని గెలిపించుకోకూడదు? ఎందుకు మనం భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి? నిన్న నేను 3 ముక్కల్లో చెప్పాను. రామాయణం అంటే మనకు తెలుసు, కట్టే కొట్టే తెచ్చేయాలి. అలాగే ఇప్పుడు ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి పార్టీలు టిఆర్ఎస్ ఎంఐఎం కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి దాన్ని టిఆర్ఎస్ కూటమిగానే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం అంటుంది మాకు 7 స్థానాలు వస్తాయి, మేము చక్కని చెప్పుతాం. అందులో పాపం తమ్ముడు చాలా పెద్ద కళలు కంటున్నాడు, ముఖ్యమంత్రుల్ని నేనే తయారు చేస్తాం లేకపోతే నేనే ముఖ్యమంత్రి అవుతానని. నాకు తెలిసి ఈసారి వాళ్ళకి 7 స్థానాల్లో 2 3 మోడీ గారి ఖాతాలోకి రాబోతుంది. అందులో నాకు తెలిసి నాంపల్లి కూడా ఖాతాలో జమ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు టిఆర్ఎస్ ఎందుకు ఓటేయకూడదు, కాంగ్రెస్ కూటమికి ఎందుకు ఓటేయకూడదు అని అంటే, టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా ఈ తెలంగాణలో నిజాం పరిపాలన మళ్ళీ కొనసాగుతుంది. మీకు కావాలంటే నిజాం పాలన కావాలి, రజాకారుల పాలన కావాలంటే వేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీని మనం గెలిపిస్తే కూటమిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, నేను జీసస్ పాలన తీసుకొస్తానన్నాడని. కాబట్టి ఈయనేమో జీసస్ పాలన తెస్తాడు, ఆయనేమో నిజాం పాలన తెస్తాడు. నేను అడుగుతున్నాను, రామరాజ్యాన్ని మనం తీసుకొస్తాం. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాలి. అంతేకాదు, ఒక ఆయన అడిగారు, స్వామీజీ టిఆర్ఎస్ కి ఓటేస్తే ఏమవుతుంది? టిఆర్ఎస్ కి ఓటేస్తే పొల్యూషన్ పెరుగుతుంది. పొల్యూషన్ అంటే కాలుష్యం. మొన్న ఒక పెద్ద సర్వే చేశారు, ఆ సర్వేలో వెల్లడైంది ఏంటంటే తెలంగాణలో 73% మంది ఓటేశారట. దేనికి ఓటేశారంటే టిఆర్ఎస్ కు ఓటేశారట 73% మంది. నేను అనుకున్నాను, వా 73% మంది టిఆర్ఎస్ కు ఓటేసేస్తే ఇంకా పోటీలో ఎవరు ఉండరు, అందరూ గల్లంతే అన్నాను. ఆ తర్వాత కిందలేం చదవమన్నాడు ఆయన, కిందలేం చదివాను. అసలు 73% ఎందుకు ఓటేశారు టిఆర్ఎస్ కంటే? కింద స్థాయి నుండి పై స్థాయి దాకా, చప్రాసి నుండి చీఫ్ మినిస్టర్ దాకా అన్ని లంచం. 73% మంది తెలంగాణలో ఓటు దేనికి వేశారు అని అంటే, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం లంచం అనేది ఇంకా అసలు పిచ్చి పిచ్చిగా తయారైపోయింది. మనం బయటికి అడుగు తీసి అడుగు పెట్టాలంటే లంచం, బ్రైబింగ్, అవినీతి, అక్రమం, దోపిడీ, ఇది వాస్తవంగా సర్వేలో వెల్లడి చేసింది. ఆ నివేదిక కూడా ఉంది, మీరు చూడొచ్చు. అందుకనే పొల్యూషన్ మీరు చూడండి, ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. అబద్ధాలు, మోసం, దగ. అంతేకాదు, కాంగ్రెస్ కూటమికి ఓటేస్తే ఏమవుతుందని అడిగారు ఆయన. కారు గుర్తుకేస్తే పొల్యూషన్, కాంగ్రెస్ కూటమికేస్తే ఇరిటేషన్. ఎందుకనంటే అసలు ఆ పార్టీలో టీడీపీ, టీజేఎస్ ఒకటి. పాపం ఆ కోరం రామ్ సార్కి నేను చెప్పాను, మీరు అందులో వెళ్తే మీకు అగ్గిపెట్టిలో పుల్లలన్నీ పీకి అవతల పాడేస్తారు, మీ చేతిలో ఖాళీ అగ్గిపెట్టి పెడతారని అలానే పెట్టేశారు. మొత్తం ఉన్న పిల్లలన్నీ టీడీపీ వాళ్ళు కొంత బయట పారేశారు,
కాంగ్రెస్ వాళ్ళు కొత్త బయట పాడేశారు, కమ్యూనిస్ట్ వాళ్ళు మిగిలిన నాలుగో కూడా వాళ్ళు బయట పాడేశారు, పాపం కోదండరామ్ సార్ ఒక్కరు ఆ ఖాళీ అగ్గిపెట్టు పెట్టుకుని తిరుగుతున్నారు ఆయన. ఇప్పుడు ఆ అగ్గిపెట్టులో ఉన్న నలుగురులో నలుగురు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితి ఈరోజు టీజేఎస్కి వచ్చేసింది. వాళ్ళకే అందులో ఉండాలా, ఎక్కడికైనా పారిపోవాలని వాళ్ళకే ఉన్నప్పుడు ఓట్లేసే మీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? కూటమిలో వాళ్ళకే దాంట్లో ఉండలేని పరిస్థితి అయినప్పుడు దానికి ఓటేసిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి కాంగ్రెస్ కూటమికి ఓటేస్తే ఇరిటేషన్, కారు గుర్తుకేస్తే పొల్యూషన్, ఒకసారి చెప్పండి, కారు గుర్తుకేస్తే కాంగ్రెస్ కూటమికేస్తే కమలం పూకేస్తే సొల్యూషన్, కమలం పూకేస్తే సొల్యూషన్. అవినీతి ఉండదు, అక్రమం ఉండదు, దౌర్జన్యం ఉండదు, దోపిడీతనం ఉండదు. ఈరోజు ఒక యూపీ తీసుకుంటే ఎవరు పరిపాలిస్తున్నారు? అక్కడ ఒక యోగి పరిపాలిస్తున్నారు, యూపీని మొత్తం సఫాయి చేస్తున్నారు. గూండాలందరికీ ఒకటే చెప్పారు ఆయన, గూండా లోకంకో రాయనీకి లే దోయిస్తాన్, ఏక్ ఆప్ జైల్ భరో నైతో నరక్ జావ్, దోనో స్థాన్ ఆప్ కబస్త. ఆ గూండాలందరూ కూడా ఆయన దెబ్బకి మాకు బెయిల్ వద్దని చెప్పి జైల్లో వెళ్ళి కూర్చున్నారు. మొత్తం జైలు భరో కార్యక్రమం పెట్టుకున్నారు. ఇప్పుడు యూపీలో పెద్ద పెద్ద కంపెనీలన్నీ వెళ్ళి హాయిగా యూపీని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. అలాగే తెలంగాణ కూడా అక్రమాలు, దౌర్జన్యం, దుర్మార్గం, కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు. ఇక ఆ కులం వాడంతే, ఆ కులం వాడే బాగుపడాలి. ఇది ఒక చెత్త ఆలోచన, దుర్మార్గపు ఆలోచన. ఈ కుళ్ళు ఎప్పుడైతే పోతుందో అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రమే కాదు, ఇంకా ఎన్నో రాష్ట్రాల్లో ఈ కుల రాజకీయాలు నడిచేటువంటి విధానాలు పోవాలి. అలాగే కుటుంబం, మీ అందరిని ఒక ప్రశ్న వేస్తాను. అంబాసిడర్ కారు తెలుసు కదా మీకు, టిఆర్ఎస్ గుర్తు, ఆ కారు గుర్తు, కారులో ఎంతమంది పెడతారు? ఐదుగురే పెడతారు. డ్రైవర్ సీట్లో ఒకరు, అందులో ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు. ఆ పక్కనే ఇంకో సీట్ ఉంది, అది ఎవరికి ఇచ్చారు? పాప హరీష్ రావు గారు లేదు ఆయన అనుకుంటారే, కేటీఆర్ గారికి ఇచ్చేశారు. ఎందుకంటే మీ రిటైర్ అయితే వెంటనే వాళ్ళు అందులోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఒక ఆయన అడిగారు, సరే కేటీఆర్ గారు పోతే అప్పుడు ఆ సీట్లోకి ఎవరు వస్తారని అంటే, అభ్యర్థితో ఎవరు రారు? కేటీఆర్ గారు కొడుకు ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టేసుకున్నారు. మరి అయితే వీళ్ళే ఆడుతుంటారు మొదటి రెండు సీట్లలో, మరి వెనక సీట్లు ఎంతమంది పడతారంటే ముగ్గురు పడతారట. ఎంతమంది ముగ్గురు అని అంటే, ఒకటి కవితమ్మ, ఇటుపక్క సంతోష్, పాప మధ్యలో ఇరుక్కుంటూ కూర్చుంటున్నారు ఆయన హరీష్ రావు గారు. ఆయన ఇబ్బందులు ఆయనకి చాలా ఉన్నాయి. ఐదుగురే కారులో అంతే కదా, ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవితమ్మ, సంతోష్, హరీష్ రావు, మరి మొత్తం కారు ఫుల్ అయిపోతే ఆరో వాడికి ఎక్కడ స్థలం? అందుకని ఈసారి కారు ఐదుగురితో ఫుల్ యాత్రకు వెళ్ళిపోతారు. ఆరో మిల్లు ఇంకేం లేదు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ప్రజల్లో ఆవేదన రగులుతూ ఉంది. ధర్మం రాజ్యమేలాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఆ ధర్మం రాజ్యమేలాలి అనంటే, ఈసారి మీరు వేయబోయే ఓటు ధర్మానికి ఓటు వేయబోతున్నారు. మీరు ఓటు వేసే రోజున మీరొక్కసారి మీరు ఆలోచించండి, ఈ ఐదేళ్ళు మనల్ని పరిపాలించేటువంటి వ్యక్తి నీతివంతుడు కావాలి, నియమ నిబద్ధతలు కావాలి, నిజాయితీ పనులు కావాలి, మా డబ్బుకి కాపలాదారుగా ఉండాలి కానీ మా డబ్బుని కాజేసేవాడు కాకూడదు, మా అభివృద్ధిలో అతని యొక్క పూర్తి భాగస్వామ్యం ఉండాలి, మా కోసం అతను ఐదేళ్ళు కష్టపడాలి, అలాంటి వ్యక్తికి మీరు ఓటేయండి. అలాంటి వ్యక్తిత్వం భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ హామీ కాదు, ఈసారి పరిపూర్ణ ఆనందగా హామీ నా భుజాలకు ఎత్తుకుంటున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. దానికోసం అవసరం అనుకుంటే మీ తరపు నుంచి
కరుణాకర్ ఇంటి ముందు ధర్నా కూడా చేద్దాం, మాకు ఇబ్బంది ఏం లేదు. మీరు కరుణాకర్ ని గెలిపించండి, అత్యధిక మెజారిటీతో గెలిపించండి. నాంపల్లి నియోజకవర్గంలో ఏ అభివృద్ధికైనా సరే ఏదైతే భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందో, కట్టుబడి ఉన్నటువంటి ప్రతి అంశానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నెరవేరుస్తుంది. నేను దాన్ని విజాలకెత్తుకుంటాను. భారతీయ జనతా పార్టీ స్వయంగా అధికారంలోకి వచ్చేలా మీరందరూ ప్రయత్నాలు చేయండి. ఆఖరిగా మీ అందరితో ఒక మాట అడుగుతాను, సమయం తక్కువగా ఉంది. ఒక 4-5 ప్రాంతాలు తిరిగి రావాల్సి వచ్చింది ఇక్కడికి. మళ్ళీ సమయం అనుకూలిస్తే నేను మళ్ళీ నాంపల్లి వస్తాను. అయితే ఆ నాంపల్లికి నేను వచ్చేటప్పుడు ఎలా వస్తానంటే, అప్పుడు కరుణాకర్ని వెంట పెట్టుకుని రాను, మిమ్మల్ని వెంట పెట్టుకుని విజయయాత్రలో పాల్గొంటాను. అయితే ఆఖరిగా ఒక ప్రశ్న, మనందరికీ లక్ష్మీదేవి కావాలి, కావాలవుతా? లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే మనం బాగుంటాం, అవునా కదా? లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే మనం బాగుంటాం, అవునా కదా? మరి లక్ష్మీదేవి ఎక్కడుంటుంది చెప్పండి? కమలం పువ్వు మీద కూర్చొని ఉంటుంది. మీరు ఏమి 7వ తేదీ వెళ్ళి కమలం నొక్కండి, ఆ తర్వాత లక్ష్మీదేవి మీ గుమ్మం తొక్కుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ స్వయంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి సుఖము, శాంతి, భోగము, భాగ్యము, ఐశ్వర్యం, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండేలా భారతీయ జనతా పార్టీ అత్యద్భుతమైన మేనిఫెస్టో చేస్తుంది. ఒక్క నిమిషమే ఉంది నాకు. ఈసారి భారతీయ జనతా పార్టీ 100,000 గోవుల్ని పంపిణీ చేయబోతుంది ఈ రాష్ట్రంలో. అధికారంలోకి వచ్చిన వెంటనే నేను బాధ్యత తీసుకుంటాను. గోమాతని కాపాడుకుందాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఈ తెలంగాణ రామరాజ్యంగా దీన్ని మలుచుకుందాం. ధర్మం 4 పాదాల నిలబడేలా ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి, నాతో మాట చెప్పండి. భరాత్మత కీ, భరాత్మత కీ, భరాత్మత కీ, వందే మాతరం, 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 వందే మాతరం. మనందరం కూడా భారతీయ జనతా పార్టీ గుర్తుకు ఓటు వేయడం మాత్రమే కాదు, ఇక్కడున్న ఒక్కొక్కళ్ళు 100 మంది చేత వాళ్ళకి చెప్పి ఓటు వేయించండి. భారతీయ జనతా పార్టీ ఒక అత్యద్భుతమైనటువంటి విజయాన్ని పొందిన వెంటనే మీ అందరి జీవితాల్లో విజయాన్ని పొందేలా అత్యద్భుతంగా పరిపాలన చేస్తుందని నేను ఆశిస్తున్నాను. మీ అందరినీ మళ్ళీ తాను సమయం 10:10 మీదకి పెద్ద పుల్ల వచ్చింది, ఆపుతున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై. స్వామికి నాంపల్లి అభ్యర్థి గారికి పూర్వాలేసి వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు ఇవ్వాలని మా విజ్ఞప్తి. అతిథికి సన్మానం ఒక్కొక్కరిగా వచ్చి ఓవైసీ గారు చాలా పెద్ద వ్యూహంతో వెళ్తున్నారు. నేను ఎవరు చెబితే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయిన వాళ్ళు మా దగ్గరకు వచ్చి తల దించుకొని మేము చెప్పి వింటారు. గతంలో చంద్రబాబు నాయుడు తలదించుకుని విన్నారు, రాజశేఖర్ రెడ్డి గారు ఆయన తలదించుకుని విన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మేం చెప్పినట్టే తలదించుకుని విన్నారు, అలాగే రోషన్ గారు మేం చెప్పినట్టే తలదించుకుని విన్నారు, ఇప్పుడు కేసీఆర్ గారు కూడా మేం చెప్పినట్టే తలదించుకుని వింటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి,
టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చెబితే తలదించుకొని వింటుంది. కాంగ్రెస్ ప్రభుత్వము లేదా కూటమి వాళ్ళు ఏం చెబితే అది తలదించుకొని వింటుంది. కానీ వాళ్ళని తలదించేలా చేయగలిగేది భారతీయ జనతా పార్టీ ఒక్కటే. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవాలి, వాళ్ళు తలదించుకునేలా ఉండేటువంటి పరిస్థితి తీసుకురావాలి. కాబట్టి వాళ్ళు ఎంత దమ్ముతో ఆయన చెప్తున్నాడంటే, ఎవడు ముఖ్యమంత్రి అవ్వాలో మేమే శాసిస్తాం, కాకపోతే మేమే ముఖ్యమంత్రి అవుతామంటున్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, భాగ్యలక్ష్మి గుడి కోసం నేను పోట్లాడితే నన్ను జైల్లో పెట్టినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది. రాముడి గురించి తప్పుడు తప్పుడుగా మాట్లాడితే నిలబడ్డానని నన్ను బహిష్కరించినటువంటి ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ నిజంగానే ఓవైసీ చెప్పు చేతల్లో కీలు బొమ్మలా పనిచేస్తున్నాయి. కాబట్టి నిజంగా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెద్దాం. నేనుంటాను 119 నియోజకవర్గాలు తిరుగుతాను, వాళ్ళు తలదించుకొని మనం కూర్చోమన్న చోట కూర్చునేలా తయారు చేస్తాం. అది మన బాధ్యత, మనం చేసుకోవాలి. ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, భారతదేశం మనది. భారత్ మాతాకి జై అన్నవాడిదే భారతదేశం. భారత్ మాతాకి జై అనని వాడిది భారతదేశంలో ఎలాంటి స్థానం చూపించాలో మీరందరూ కలిసి కట్టుకుని ఈసారి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఈసారి కరుణాకర్కి కమలం పువ్వు మీద గుర్తు వేయండి. కరుణాకర్ గురించి ప్రతి ఇంటికి చెప్పండి. నీతివంతమైనటువంటి అవినీతి రహితమైనటువంటి సత్యమైనటువంటి ధర్మమైనటువంటి పాలన కరుణాకరు ఈ నాంపల్లిలో అందిస్తాడు మీకు. నేను మీకు భరోసా ఇస్తున్నాను. మనందరం కలిసి కమలం పువ్వు గుర్తు మీద ఓటే ఇద్దాం. భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. భారత్ మాతా కీ జై. కర్నూలు జిల్లా దేవనగొండ శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని ఆలయాలలో దీపాలతో అలంకరించి శివలింగ ఆకారంలోనూ త్రిశూలాకారంలో జ్యోతులు వెలిగించి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. పెట్టు చూడు. చూడండి మైగా చూడండి. దేవనకొండలోని శివాలయంలో గ్రామంలోని మహిళలు పెద్దలు స్వామివారికి ఉదయం ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సాయంత్రం వేళలో మహిళలు చిన్నారులు స్వామివారి గుడి దగ్గర ప్రత్యేక అలంకరణ సందర్భంగా దీపాలు వెలిగించడం జరిగింది.
ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగింది. ఆలయంలో ఈ విధంగా అందరికీ ఆర్థిక సంక్షేమ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంతో పవిత్రమైన కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు కావున ఈ సందర్భంగా మన కేంద్రమైన దేవమందు తెలిసిన శివాలయం దగ్గర ఆలయంలోని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక దీపాలతో అలంకరణ చేశారు. ఈరోజు స్వామివారికి ఆలయం దగ్గర సాయంత్రం వేళలో గ్రామంలోని మహిళలు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని ఆలకర్ప గుడి దగ్గర విద్యుత్ దీపాలతో ప్రత్యేక అలంకరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులకు శుభాకాంక్షలు చేయడం జరిగింది. కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా దేవనకొండలోని గ్రామ మహిళలు అలాగనే ఈరోజు వివిధ రూపాలలో కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా ఆయనకు దీపారాధన చేస్తే ఈరోజు చేసిన ఎడల 365 రోజులు చేసిన సమానంతో ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి చేసినటువంటి పాపాలను ఈ కాంతి జ్యోతులను తొలగిస్తుంది. కనుక శివాలయం స్థానిక శివాలయమైనందు వివిధ రూపాలలో ఓంకారంలో లింగాకారంలోన స్వస్తి రూపంలోన దీపారాధనను వెలిగించడం జరుగుతుంది. ఈ దీపారాధన చేసినటువంటి మహిళలకు స్త్రీలకు గ్రామంలో ఉన్నటువంటి నిరాశ అంటే జ్యోతులను వెలిగించడం వల్ల మనలో ఉన్న చెడు గుణాలను తొలగించి జ్యోతి ప్రజ్వలన మనలు కూడా శుద్ధి చేస్తుంది. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి దీపారాధన వలన మనం చేసుకున్నటువంటి పాపపుణ్యమును తొలగిస్తాయి. శివుని ఆశీస్సులు ఎలవేళలో ఉండాలని కోరుకుంటూ ఇక అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంకుడు గుంతల పని అవినీతి గురించి సీఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేత ఎమ్మెల్సీ తనయుడు రవీంద్రారెడ్డి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. రవీంద్రారెడ్డితో పాటు కార్యకర్తలను పోలీసులు హౌజరెస్ట్ చేశారు. అవినీతి గురించి పోరాడితే అరెస్టులు చేస్తారా అంటూ రవీంద్రారెడ్డి మండిపడ్డారు. కరువు పేరుతో కరువు కర్రాంత్యం చేస్తూ ఉంటే, వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి 548 కోట్లు కరువు నివారణ చర్యల్లో భాగంగా విడుదల చేస్తే ఆ యొక్క నిధులను రాత్రికి రాత్రే
గోమా ఇక నేతృత్వంలో పీడీ గారు, అదేవిధంగా గోమా చైర్మన్ అటువంటి కలెక్టర్ గారు రాత్రికి రాత్రికి నిధులను డ్రా చేసి లక్ష ఫారం పనులు పూర్తి చేశాం, ఈ యొక్క దేశంలోనే నంబర్ వన్ చెప్పేసి ప్రకటించడం జరిగింది. దీని మీద మేము అనేక దఫాలుగా ఉద్యమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. కలెక్టర్ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాం, జిల్లా పరిషత్ను దిగ్బంధం చేశాం, అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అమరావతి వారికి, అనంతపురం వారికి కూడా లిఖిత పూర్వకమైనటువంటి కంప్లైంట్ చేశాం. అయినప్పటికీ కూడా కనీస స్పందన లేకపోతే అనంతపురం జిల్లా పర్యటనకు పిచ్చేస్తున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మేము రాతపూర్వకంగా అర్జీ ఇస్తామని చెప్పేసి నిన్న ఆర్డీఓ గారికి మేము అర్జీ పెట్టుకుంటే, ఆ యొక్క అర్జీని ఎస్పీ గారికి పంపించి, ఈరోజు మా ఇంటి మీదకి పోలీసు వాళ్ళని పంపించి, ఈరోజు అక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి సందర్భంగా నేను ప్రశ్నిస్తాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను దేశంలో ఉన్నటువంటి అవినీతిని అరికడతానని చెప్పేసి నిత్యం ప్రగల్భాలు పలికేటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు గురువింద గించే సామెత్యం నేను గుర్తు చేస్తున్నా. నీ కింద ఉన్నటువంటి నీకు నలుపు కనపరావట్లేదా అని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతున్నా. ఈరోజు అనంతపురం జిల్లాలో కరువు ఈరోజు విలయతాండవం చేస్తూ ఉంటే, కరువు పేరుతో వచ్చినటువంటి నిధులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఈరోజు పందికక్కుల మాదిరిగా వేస్తూ ఉంటే, ఈరోజు ప్రోత్సహించేటువంటి పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ప్రాథమిక హక్కు, ప్రతి పౌరుడు కూడా తన యొక్క గ్రీవెన్స్ ముఖ్యమంత్రికి చెప్పుకునేటువంటి హక్కు ఉంటుంది. ఈరోజు నేను ప్రజాప్రతినిధి అయినప్పటికీ కూడా నా యొక్క గొంతుని, నా యొక్క హక్కుని ఈరోజు కాలరాసేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి ముక్తేశ్వరం రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులను చీఫ్ ఇంజనీర్ల బృందం పరిశీలన చేశారు. అమలాపురం ఎంపీ పంటుల రవీంద్రబాబు ఆధ్వర్యంలో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, గన్నవరం ఎమ్మెల్యే పి నారాయణమూర్తితో కలిసి ఈ బృందం పర్యటించారు. వాటర్ దేనికి పనిచేస్తుంది, లేకపోతే ఇక్కడ శాండ్ దేనికి పనిచేస్తుంది అనేటువంటి చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ గురించి మేము చెప్పలేకపోవచ్చు. ఈ ప్రాంతంలో కాదు కాదు, మీ టెస్టులు నాకు తెలీదు. మేమెవరం కూడా గోదావరి పక్కన మా గ్రామాలన్నీ ఉన్నప్పటికీ పెద్ద పెద్ద భవంతులు కట్టేవాళ్ళు కాదు, చిన్న ఇళ్ళు కట్టుకునే వాళ్ళు కూడా ఇక్కడ శాండ్ వాడరు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్మల్గూడ గ్రామం రాజీవ్ గృహకల్పలో కుటుంబ కలహాలతో ఉరివేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. హనుమంతు భార్య చంద్రకళ, పెద్ద కూతురు మంజుల మృతి చెందారు. హనుమంతుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గ టీజేఎస్ అభ్యర్థి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలోని మీర్జల్గూడ నుండి ఆనంద్ బాగ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజేఎస్ పార్టీ అధ్యకుడు శ్రీ కోదండరాం విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీని గెలిపించిన కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఓడిన ఫామ్ హౌస్ కే అని, అందుకే మనం ఈసారి మహాకూటమిని గెలిపించుకునే అవకాశం వచ్చిందని అన్నారు. సర్వశక్తులు ఒకటి కావాలి, ఈ టీఆర్ఎస్ పాలనను వెళ్లగొట్టాలి అని అన్నారు. మల్కాజిగిరి పౌరులకు, ఓటర్లకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం. సిపిఐ నాయకులు బాలమల్లేష్ గారు ఈ మల్కాజిగిరి నుంచి అభ్యర్థిగా నిలిచిన కపిలవాయి దిలీప్ కుమార్ గారు, కాంగ్రెస్ నుంచి ప్రతినిధిగా ఉన్న భవానీ గారు, టీడీపీ నాయకులు శంకర్ గారు, సాగర్ గారు, చిట్టిబాబు గారు, శ్రీ కూడా ఇవాళ పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి విలేకరులకు, కళాకారులకు అందరికీ కూడా పేరు పేరున వందనం. మనకిష్టం ఉన్నా లేకున్నా ఎన్నికలు అయితే రానే వచ్చాయి, ఇవ్వడం కూడా కోరుకోలే. ఇంత తొందరగా ఎన్నికలు కావాలి. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏమన్నదంటే మీకు ఉత్తరాన్ని రాసింది, ఎప్పుడు ఎన్నికలు జరిగినా పార్లమెంటుకు ఉన్న అసెంబ్లీకి ఒక్కటేసారి జరగాలి, 1000 కోట్లు మిగులుతాయని ఉత్తరం రాసి నాలుగైదు నెలలు కూడా దాటలేదు. మా ఎన్నికలు ముందు పెట్టుండి పార్లమెంట్ తర్వాత అయితే కానియండి అని రా అన్నారు. గంత తొందరపడి ఎన్నికలకు ఎందుకు దిగినట్టు, ఎట్లా గెలవమనేది నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాకనే పాయ్ ఆగస్టు 15కే నల్లా నీళ్ళన్నారు రా. ఒకవేళ ఇదే లెక్కన ఇస్తే 200 సంవత్సరాలన్నింటినీ పక్కన పెట్టాలి, గట్ల హైదరాబాద్ అవుతుంది అన్నారు. రోడ్లు గట్లనే ఉన్నాయి,
మురికి కాలువలలో ఈ పరిస్థితి ఏమీ మారనే లేదు. ఇవాళ మనకు అన్నిటికంటే పెద్ద సమస్య హైదరాబాద్ లో పిల్లగాళ్లకు నౌకర్లు లేవు. కంపెనీలలో చేసుకుందామంటే అవి పెరుగుతలేవు, మూతబడుతున్నాయి. అక్కడ పోతే మనకు ఉద్యోగం రకాల పనులు చేసుకొని బతుకుతున్నారు. బీడీలు చుట్టేటోళ్ళు ఉన్నారు. ఇళ్లలోనే చిన్న చిన్న టైలరింగ్ కాడ నుంచి రకరకాల పనులు చేసుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్లకు పావులాకే వడ్డీ అన్నారు, కానీ పావులా వడ్డీ ఇప్పటి వరకు మనకు ముట్టలేదు. మనం ఎప్పటి తీరు 2 రూపాయల వడ్డీకే నిత్తికే కడుతున్నాం. బయటికి వెళ్ళి తెచ్చుకుంటే ఎంతనో, బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటే గంతే అన్నట్టున్నది, కానీ మనకు నిజానికి లాభం కానీ లేదు. ఈ సందర్భంలో ఎన్నికలు వచ్చినాయి, మీ అందరూ ఓటేస్తారు. ఓటేసేటప్పుడు మీరు ఆలోచన చేయాలి, ఓటు ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలి, అదొక్కటి మీరు మాత్రం ఆలోచన చేయండి. ఒకవేళ చంద్రశేఖర్ రావు గారు ఏమంటుండ్రంటే, నాకు ఓటేస్తే మీకే మంచిది, వేయకపోతే నాకే మంచిది అంటుండ్రు. వేయకపోతే నువ్వో నేను పోయి ఫామ్ హౌజులు అమ్మంట, వేసినట్టు అయితే మీకు మంచిది అంటుండ్రు, అట్లయినా ఫామ్ హౌజులు లేమంట, మీ దగ్గరికి అయితే రాను అంటుండ్రు. మరి ఫామ్ హౌజులు అమ్ముకుంటానికి ఓటు ఎందుకు వేయాలి చెప్పండి. అందరం కలిసి ఒక కూటమిగా వచ్చిన ఇవాళ మీ దగ్గరికి. మేము ఒక్కటే కోరుతున్నాం, ప్రభుత్వంలో ప్రజలకు భాగస్వామ్యం ఉండాలి. అమరవీరుల జోహార్ జోహార్ జోహార్. అమరవీరుల కుటుంబాలను పరామర్శించినటువంటి ఈ కేసీఆర్ గారు మన మల్కాజ్గిరికి వచ్చి చాలా వాగ్దానాలు ఇచ్చిండు. ఇప్పుడు మనం సిమ్లాలో ఉన్నామంట. ఇది మల్కాజ్గిరి కాదు, ఇది సిమ్లా. అట్లాంటి వాగ్దానాలు ఎన్నో ఇచ్చారు, తప్పుడు వాగ్దానాలు, అబద్ధాల వాగ్దానాలు ఇచ్చారు. ఆ యొక్క ఉద్యమంలో ఉద్యమకారులే కానీ, విద్యార్థులకే కానీ, ఉద్యోగస్తులకే కానీ, వారి యొక్క తెలంగాణ వస్తే ఏ విధంగా ఉండాలని కటనికి ఒక పద్ధతి ప్రకారం నడిపించాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్. గత 4 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన టీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించాలని మేడ్చల్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్, అంకుషాపూర్, ఏదులాబాద్, మర్పల్లిగూడ, ఇస్మాయిల్ ఖాన్ గూడ గ్రామాలలో మేడ్చల్ తాజా మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల గురించి ఓటర్లకు తెలియజేస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేశారు. ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్ రెడ్డి గారు, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ గారు, మా మండల అధ్యక్షుడు ప్రెసిడెంట్ కొండల రెడ్డి గారు, మిగతా అందరం కూడా కలిసి, పెద్దలందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం ఈ రోజు అంశాపురం నుంచి అంశాపురం దాకా వచ్చినాం. కాబట్టి పెద్ద చూసినా, ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఈ ఊర్లో పడితే మొత్తం కూడా మా అన్న గత 4 సంవత్సరాల సంది గోదావరి నీళ్ళు తెచ్చింది. అసలు గోదావరి నీళ్లు కలలో కూడా అనుకోలేదు ఎవరన్నా ఇక్కడ ఈ ఊర్లలో గోదావరి నీళ్ళు తాగుతామని. మా అన్న అసలుంటుంది 4 సంవత్సరాల కష్టపడి గోదావరి నీళ్ళు తెచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లు ఇచ్చిండు, 200 నుంచి 1000 రూపాయలు పింఛన్ చేసిండు. ఆ 1000 రూపాయలు కూడా ఇప్పుడు 2000 కూడా కాబోతుంది. కాబట్టి ఇట్లా రకరకాల స్కీమ్లు, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ, కాన్ పైతే 12000 13000 కానీ, ఇట్లా అన్ని రకాలు కూడా 24 గంటల కరెంట్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన రాష్ట్రంలో జరిగినాయి, మన హైదరాబాద్లో జరిగినాయి, మన మేడ్చల్ నియోజకవర్గంలో ఇంకా ముందు జరిగినాయి. కాబట్టి అందరూ కూడా తండోపతండాలు వేసి పెద్ద ఎత్తున కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కూడా మన సీఎం కేసీఆర్ గారిని 2వసారి గెలిపించాలని కూడా ఉత్సాహపడుతున్నారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇంత గత 4 సంవత్సరాల ముందు ఇదే కేఎల్ఆర్ ఇక్కడ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంది, ఏం చేసిండు ఆయన? నీళ్ళు ఇచ్చిండా, కరెంట్ ఇచ్చిండా, పింఛన్ ఇచ్చిండా, కళ్యాణ మీద లక్ష్మి ఇచ్చిండా, కరెంట్ ఇచ్చిండా? ఎందుకు ఇప్పుడు ఆయన ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ఓటు అడుగుతాడు? ఆయన ఏం అర్హత ఉన్నది ఆయనకు ఓటు అడుగుతుందుకు? ఏం చేసిండు? రియల్ ఎస్టేట్ చేసుకుంటూ భూములన్నీ బాగా అమ్ముకున్నాడు, 1 కోటి రూపాయలు సంపాదించాడు, పోయిండు, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు. ఏ రకంగా ఓట్లేస్తారు చెప్పు? ఆయన ఏం అభివృద్ధి చేసిండని కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం దివాలు తీపిస్తుంది రాష్ట్రాన్ని. కాబట్టి ఎక్కడ కూడా ఎవ్వరు కూడా పెద్ద ఎత్తున మనకందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి చేస్తారు. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, రైతు బీమా బంధు పథకం ఉన్నది మనకు, ఒక్క గుంట ఉండండి, 2 గుంటలు ఉండండి, ఏదైనా ప్రమాదశాతి ఏమైనా అయిపోతే 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. అదే మాదిరిగా ఒక ఎకరం ఉంటే 8000 నుంచి 10000 రూపాయలు చేసాడు. అట్లా రకరకాలు ఇప్పుడు యువత ఉన్నది, చదువుకున్న యువతకు రేపు ఏమి ఉద్యోగం లేకపోతే 3016 రూపాయలు ఇస్తున్నాడు. అట్లా అన్ని రకాల స్కీములు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి తరపునే ఉన్నారు. 2వసారి భారీ ఎత్తున
మన సీఎం కేసీఆర్ గారిని కారు గుర్తు చేసి మళ్ళీ రెండోసారి సీఎం చేయాలని కూడా చేస్తున్నారు. ఎక్కడ చూసినా మహిళలకు అయితే అన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చెందినాయి కాబట్టి ప్రతి ఇంట్లో ఏదో రకంగా స్కీమ్ వచ్చింది వాళ్ళకి. పింఛనేనో ఏదో కళ్యాణ లక్ష్మినో ఏదో రకంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఏదో రకంగా వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ కూడా టీఆర్ఎస్ బేడ్చలు అయితే స్వీప్ చేస్తారు, మిగతా మూడు పార్టీలకు డిపాజిట్ కూడా రాదు. అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత 4 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మరొకసారి ప్రజల తీర్పు తీసుకోవాలని శాసనసభ రద్దు చేసి మేడ్చల్ అభ్యర్థిగా కామకూర మల్లారెడ్డి గారు ఇవ్వడం జరిగింది. వారు గెలుపు కోసం పెద్ద ఎత్తున జనమంతా కూడా ఈనాడు మేడ్చల్లో అంతర్భాగం గట్కేశ్వర మండలంలో ఔషాపూర్ నుంచి మొదలుకొని పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో రైతాంగం కానీ అక్కాజెల్లెలు కానీ మహిళలు కానీ యువకులు కానీ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వారికి అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అని వివరిస్తూ భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. దానికి స్పందన బాగా వస్తూ ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్ష ఉంది కాబట్టి తప్పకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి ఇద్దరు మన ప్రాంతం నుంచి మల్లారెడ్డి గారి అభ్యర్థి మరి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుస్తారని మనవి చేసుకుంటూ మరొకసారి నేను అందరికీ కోరేది మన ఈ శాసనసభ నియోజకవర్గం పెద్దది కాబట్టి పెద్ద మెజార్టీతో గెలిపించినట్టయితే కేసీఆర్ దగ్గర మనం అనేక పనులు చేయించుకోవడానికి ఈ ప్రాంత అభివృద్ది కోసం నిరంతరం పాటుపడడానికి అవకాశం ఉంటుందని మనవి చేసుకుంటూ మరి మల్లారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జై కేసీ. శేర్లింగంపల్లి మహాకూటమి టీడీపీ అభ్యర్థి వెనిగళ ఆనంద ప్రసాద్ మియాపూర్లోని న్యూ కాలనీలో పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ సమస్యలతో పాటు తెరాస పార్టీ నుండి వందలాది మంది మహాకూటమి చేరుతున్నారని ఇది శుభ పరిణామమన్నారు. నిరంకుశ పరిపాలన ప్రభుత్వాన్ని అందరూ వ్యతిరేకిస్తూ తీర్పు ఇస్తున్నారని ఇదే నిదర్శనమని తెలిపారు. పేపర్లలో శేర్లింగంపల్లికి 4,000 కోట్లు పెట్టినాయని చెప్పి ఏదైతే గాంధీ గారు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రకటిస్తా ఉన్నారో నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు గాంధీ గారిని 4,000 కోట్లు శేర్లింగంపల్లిలో ఖర్చు పెట్టాయని చెప్తున్నావు కదా. ఇక మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరిగాయి. వేకువ జాము నుండే భక్తులు స్థానిక ఆలయాలకు చేరుకుని దేవతామూర్తులకు అభిషేకాలు అర్చనల్లో పాల్గొన్నారు. అనంతరం తమ కుటుంబాలు చల్లగా ఉండాలని కార్తీక దీపాన్ని వెలిగించి దేవాదిదేవుణ్ణి ప్రార్థించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సకల ఏర్పాట్లు చేశారు. ఈ కార్తీక మాసంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు దేవ దీపావళి అని ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా మహాశివరాత్రికి ఎంత పర్వదినమో ఈరోజు కార్తీక పౌర్ణమికి అంత పర్వదినము కావున ఈరోజు ఎవరు కనుక దీపారాధన చేస్తారో వాళ్లకు నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధార్థం ఉంటుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ హరిహర అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉదయం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము మరియు దీపదానాలు, సాయంత్రం 6:30 సామూహిక రమాసేతు సత్యనారాయణ స్వామి మరియు లక్షవర్తి దీపోత్సవం ఉంటుంది. కావున భక్తులందరూ ఇట్టి కార్యక్రమ పాల్గొని ఈ హరిహరసుడు అయ్యప్ప స్వామి కృపకు పాత్ర కావచ్చు మనం చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వేలాదిగా భక్తులు తరలివచ్చి సత్యనారాయణ స్వామి వ్రతాలను చేసుకుని స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్దలతో భక్తులు వారి వారి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు మరియు పోలీసు వారు అన్ని చర్యలు తీసుకున్నారు.
సత్యనారాయణ స్వామి నిర్వాహ ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. స్వామివారి విగ్రహానికి గంధం పెట్టి కొట్టు పెట్టి వస్త్రాలు ఉన్న వాళ్ళు వస్త్రం వేయండి, వస్త్రం లేని వాళ్ళు పూలమాల ఉన్న వాళ్ళు పూలమాల వేయండి, పూలమాల ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు పీటకు వేయండి. చక్కగా మీ పైన ఉన్నటువంటి యొక్క పంచదోని తెలిసి మూలమాల విగ్రహాన్ని భార్యవర్గంలో పెట్టుకొని ఆ పాదాల దగ్గర పసుపు ముక్కలు వేసుకోండి. కలసించండి పైన తీసుకునేటువంటి యొక్క టెంకాయ ఉన్న వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోండి. తీసుకునేటువంటి టెంకాయ లేని వాళ్ళు ఆ కలసం లేకల ఒక ఆకులు. ఇక సీమాంధ్రుల పూర్తి మద్దతు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఉందని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గల సీమాంధ్ర ప్రజల మద్దతు తెరాస పార్టీకే ఉంటుందని అన్నారు. కేటీఆర్ సమక్షంలో గ్రేటర్ పరిధిలో 10,000 మందితో ప్రత్యేక సభ ఉంటుందని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ది ఎక్కడా జరగలేదని, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మమ్మల్ని ఆకర్షితుల్ని చేశాయన్నారు. తెరాస పార్టీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం హర్షణీయంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, కృష్ణారెడ్డి, మనోహర్ రెడ్డి, డాక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపేటందుకు రేపు పెద్ద ఎత్తున దాదాపు సుమారు 10,000 మందితో ఇక్కడ బ్రహ్మాండమైన సభ నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం, వారికి కృతజ్ఞతలు, స్వాగతం, సుస్వాగతం. వాళ్ళు మొన్ననే చెప్పారు, చాలామందితో నేను పర్సనల్గా కూడా ఇంటరాక్షన్ చేయాలి, పర్సనల్గా కలవడం జరిగింది. ప్రతి ఒక్కరిలో ఏముందంటే ఉద్యమంలో కేసీఆర్ గారు వేరు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేరు. గత 4 సంవత్సరాలుగా మేము చూస్తున్నాం, పర్సనల్గా అనుభవించినాం. ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటనలు కానీ లేకుంటే మాకు ఇల్ ట్రీట్మెంట్ కానివ్వండి, మా గౌరవంలో ఎక్కడ లోపం జరగలేదు. రైతు బంధు లాంటి కార్యక్రమాలు కూడా మాకు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో కానివ్వండి, మెదక్ జిల్లాలో కానివ్వండి, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా కూడా ఏ పరిశాంతి లేకుండా వీళ్ళు లేదు వాళ్ళు లేదు, రైతు బంధు కార్యక్రమాలు కానీ రైతు బీమా కార్యక్రమాలు కానీ మా వాళ్ళకు వస్తున్నాయి. మరి 24 అవర్స్ కరెంటు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని అనుభవిస్తున్నాం. ప్రత్యేకించి మాకెక్కడ గౌరవంలో లోపం లేదు అనేది వారందరూ కూడా మూకుమ్మడిగా ఈ గ్రేటర్ హైదరాబాదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని సీమాంధ్రులు అందరూ ఈ కులం ఆ కులం లేకుండా మనం తెలంగాణ రాష్ట్రంలో చాలా కంఫర్ట్గా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం మద్దతు ఎందుకు తెలిపోద్దు? ఈ అవకాశం మనకు వచ్చినప్పుడు మనం వినియోగించుకొని మరి మళ్ళొక్కసారి 2వ సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తాం, వారికి సపోర్ట్ చేద్దాం, అందరం ఓటేసి గెలిపిద్దామని మంచి ఆలోచనలతో ముందుకు వచ్చినందుకు నిజంగా వారికి టీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి వారికి స్వాగతం తెలియజేస్తూ మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 4 సంవత్సరాల్లో 70.2% జీటీపీలో అభివృద్ధి రేట్లు, అంటే ఓ రోజుల్లో మనం భారతదేశంలో అభివృద్ధి రేట్లో గుజరాత్ రాష్ట్రం, మరి ఇవాళ మనం 17.2% తోటి కొత్త రాష్ట్రం భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ఎన్నో సమస్యలు, అధికారుల సమస్యలు, కొత్త కొత్త సంసారం ఎటువంటిదో మీ అందరికీ తెలుసు, అన్ని సమస్యలను అధిగమించింది. ఇవాళ 17.2% తోటి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, గత 4 సంవత్సరాలుగా అదే అభివృద్ధి రేట్లో పయనిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనా దక్షత, ముఖ్యమంత్రి గారి అనుభవం, ఇంకా చెప్పాలంటే విజిటం దూరదృష్టి దానికి కారణం. అభివృద్ధి రేటు ఎందుకు వస్తుందంటే ఈ బంగారు తెలంగాణ వైపు పయనిస్తుందంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారి అనుభవం. సంక్షేమ కార్యక్రమాలు ఓవైపు, అభివృద్ధి కార్యక్రమం ఓవైపు, రైతు బంధు కార్యక్రమం లాంటి కార్యక్రమం భారతదేశంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రం, ఏ ముఖ్యమంత్రి ఆలోచన
అటువంటి మంచి కార్యక్రమాలు ఇస్తున్నాం రైతులకు. రైతు బీమా కార్యక్రమం, బీమా కార్యక్రమం పరిచయం చేసిన తర్వాత సుమారు 2,000 మందికి చిన్న సన్నకారు రైతులకు 5 లక్షల చొప్పున ఇంటికి తీసుకుపోయారు అధికారులు. చనిపోయిన 4 రోజుల లోపలి అటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టు కానివ్వండి, రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంటే ఉండదనే చాలామంది అన్న అనుమానాలు ఉన్న సందర్భంలో ఈరోజు 1 నిమిషం కూడా కరెంటు పోతలేదు. హైదరాబాద్లో కాదు, పల్లెటూళ్ళల్లో కూడా ఎక్కడ కూడా కరెంటు పోతలేదు. మరి ఇటువంటి అన్ని కార్యక్రమాలు చూసి సీమాంధ్రుడు అదే కంఫర్ట్ కొనం చాలా మంచి కొనం అనే ఉద్దేశంతో నేను లాస్ట్ 15 రోజుల క్రితం గుజరాతీ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేశాను. వాళ్ళు వ్యాపారస్తులు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ గుజరాతీని ఎన్నడూ కూడా ఏ పార్టీ హెడ్ క్వార్టర్స్కు రాలేదండి. మొదటిసారి వచ్చారు టీఆర్ఎస్ పార్టీ దాదాపు 6-7 మంది. వాళ్ళు ఒకటే అన్నారు, మా గుజరాత్ రాష్ట్రం కంటే కూడా ఇక్కడ హ్యాపీగా ఉన్నాం, ఎందుకు మేము సపోర్ట్ చేయాలి. దానికంటే ముందు మార్వాడి సమాజ్ వాళ్ళు వచ్చారు. అంటే వ్యాపారస్తులు జనరల్గా ఏ పార్టీకి రాదు, అంత ఓపెన్గా వస్తున్నారు. ఇవాళ సీమాంధ్రులు కూడా మరి మేమెందుకు రావద్దు, మేమెందుకు సపోర్ట్ చేయొద్దు కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి రావడం చాలా సంతోషం. దయచేసి మీరు మిమ్మల్ని పిలిచిన ఉద్దేశం మీరు స్థానిక రిపోర్టర్లు పాత్రికేయ మిత్రులు మేమందరినీ మా పర్సనల్ కలవాలనే ఉద్దేశంతో పిలవడం జరిగింది. మీరందరూ కూడా సహకరించాలని పర్సనల్గా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి గ్రేటర్ హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రులకు కూడా మీ ద్వారా మళ్ళొకసారి కృతజ్ఞతలు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ రేపు జరగబోయే సభను విజయవంతం చేయవలసిందిగా పార్టీ తరఫున కూడా నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కేసీఆర్. ఈ సభకు రేపటి సభకు ముఖ్యాతిథిగా గౌరవ యువ మంత్రివర్యులు కేటీఆర్ గారు వస్తున్నారు. వారు కూడా చాలా సంతోషపడ్డాడు కేటీఆర్ గారు వచ్చి సభను ఉద్దేశించి మాట్లాడతారని తెలియజేస్తూ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి, కృతజ్ఞతలు. జై కేసీఆర్. టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాస్నిని కుకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్ డివిజన్ హబీబ్ నగర్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. బస్తీలోని గురు సాఫీ అబ్దుల్ కయ్యం సాహెబ్ గారితో దీవెనలు తీసుకున్న అనంతరం సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమని అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం హబీబ్ నగర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన నందమూరి సుహాస్నిని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హబీబ్ నగర్లో ప్రజలు ఇంకా మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారని, గెలిచిన వెంటనే అవి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో 31వ డివిజన్ కార్పొరేటర్ నాగోతి నాగమణి చేతుల మీదుగా జీవనోపాధి నిమిత్తం తోపుడు బండ్లు
ఓకే చంద్రబాబు గారమ్మా మా ముఖ్యమంత్రి గారు మీ మార్కెట్ కూడా త్వరలోనే కింద మార్కెట్ కట్టి పైన కళ్యాణ మండపం కడుతున్నారు. మాట్లాడిన మా సోదరుడు సీనియర్ నాయకులు లక్ష్మణరావు గారు అట్లాగే చాలామంది నాయకులు ఉన్నారు ఇక్కడ. మీ అందరు కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఇవాళ ఈ పరిస్థితి రాష్ట్రం వేరే అయిన సంగతి మీ అందరికీ తెలుసా? తెలుసా తెలీదా? ఏమా రాష్ట్రం వేరే అయింది తెలుసా తెలీదా? నువ్వే తలకాయ ఉంపవే తెలుసా లేదా? హైదరాబాద్ నగరం మా చేతిలో లేదు. ఇష్టం సారిగా విభజించారు. కనీసం ఆంధ్రలో తినడానికి తిండి లేదు, కూర్చుంటానికి కుర్చీ లేదు, ఒక పెద్ద ఆసుపత్రి లేదు, పిల్లలు చదువుకోవడానికి ఒక కాలేజీ లేదు. అటువంటి పరిస్థితుల్లో పుట్టి బట్టలతో మాకు పంపించారు. అయినా సరే జరిగిన దాన్ని ఏదో రకంగా సర్దిద్దాలి. ఆయన ధైర్యం చంద్రబాబు గారిది, ఆయన అనుభవాలు. నేనే హైదరాబాద్ నగరాన్ని ఏదో సుఖంగా ఉంటారనుకుంటాం. అసలు మాకు నిద్ర ఉండదు, ఒక సెకండ్ ఖాళీ ఉండదు. పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఏదో సమస్య, ప్రజలు రావటం పోవటం, ఇప్పుడు ఇక్కడ రావటం కోసం 300 మందిని మనం సమస్య పరిష్కారం చేసాం ఇక్కడ వచ్చాం. చంద్రబాబు గారు ఏం చేస్తారంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు అని నిఘా పెట్టాడు. ఆయన ప్రతిరోజు 10 మంది దగ్గర నుంచి ఫోన్లు వస్తాయి, ఇది చేశారా ఇది చేశారా అని. ఆయన నాయకత్వం ఆ రకంగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక రామారావు గారు చెప్పారు, లక్ష్మణరావు గారు కూడా చెప్పారు, నేను కూడా 26 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇదే నియోజకవర్గంలో 2 సార్లు మీ దయ వల్ల, మీరు ఓట్లు వేయటం వల్ల గెలిచా. కానీ ఇంత అభివృద్ధి అనేది నేను కూడా ఊహించాల. భగవంతుడి దయవల్ల, అమ్మవారి దయవల్ల, చంద్రబాబు గారి దయవల్ల మనం ఊహించిన అభివృద్ధి జరిగింది. గతంలో కరెంటు పోయేది, ఇప్పుడు కరెంటు పోతుందా? గట్టిగా చెప్పాలి. మీరు మంచిలు బాగా వస్తున్నాయా? రోడ్లు బాగున్నాయా? పెన్షన్ 1000 రూపాయలు ఇస్తున్నావా? రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు 200 ఇచ్చారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రం అయినా 5% ఎక్కువ 1000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు నా నియోజకవర్గంలో దాదాపు నాకు తెలిసి 30,000 మనుషులు, ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈరోజు 31వ డివిజన్లో నగర దర్శిని నగర వికాస్ కార్యక్రమం సందర్భం భాగంగా ఈరోజు మన పశ్చిమ శాసనసభ్యులు జనాబ్ జలీల్ ఖాన్ గారి ఆధ్వర్యంలో మరి నగర దర్శన కార్యక్రమం విజయవంతంగా చేసుకోవటం జరిగింది. అందులో సందర్భంగా ఈరోజు 11 మంది పేదలు గుర్తించి ఈ 11 మందికి కూడా ఆయన సొంత నిధులతో మరి తోపుడు బళ్ళు, టిఫిన్ కానీ, ఇస్త్రీ బళ్ళు కానీ మరి ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే మరి గతంలోనూ అన్ని గవర్నమెంట్ ఎంతోమంది పరిపాలన చేసినప్పటికీ కూడా ఏ రోజు ఒక పేదవాడి గురించి ఆలోచించింది కానీ, పేదవాడి గురించి పట్టించుకున్నది కానీ లేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ ప్రతి వారు ఎంతో కొంత సేవాభావంతో ముందుకొచ్చి వారికి తోచిన రీతిలో సహాయం చేయటంలో ఈరోజు మన పశ్చిమ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి డివిజన్కి కూడా మరి 10-10 స్టార్టింగ్లోనే ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ కోటాలో కూడా మళ్ళీ ఇంకా 10-10 అట్లాగా ఎంతమంది అయితే పేదలు ఉన్నారో అంతమందికి కూడా విడతల వారిగా ఒక్కొక్కరిని గుర్తించి మరి వాళ్ళకి ఈ బళ్ళు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి గతంలో కూడా మనం చూసుకుని ఉంటే 200 పెన్షన్ ఎటు సరిపోగా ఎన్నో అవస్థలు పడేవారు. ఈరోజు 1000 రూపాయలు పెన్షన్ అయ్యేటప్పటికీ పేదవారు కూడా ఎంతో కొంత వాళ్ళ కొడుకులు మరి మనవాళ్ళు ఎవరు చూడలేని పరిస్థితుల్లో ఆ 1000 రూపాయలని ఎంతో సంతోషంగా తీసుకొని కుటుంబ ఖర్చులకు ఉపయోగించుకుంటున్నారు. మరి అలాగే మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాగా మరి పేదవాడు 5-స్టార్ హోటల్లోనూ మామూలు హోటల్లోకి వెళ్ళాలంటే 100 రూపాయలు పెట్టుకుంటే భోజనం లేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అని పెట్టి 5 రూపాయలకి టిఫిన్ కానీ భోజనం కానీ ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే చంద్రన్న బీమా మరి చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మటే మట్టి ఖర్చులకు ఇవ్వడం కానీ, దినానికి 195 ఇవ్వడం కానీ చాలా అభినందనమైన విషయం. ఇలాగే మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో మళ్ళీ రానున్న రోజుల్లో కూడా ఆయనే పరిపాలనలో ఉంటే పేదరికం అనేది
నిర్మూలన జరుగుతుందని భావిస్తున్నాం. దీనికి మా డివిజన్ కార్యకర్తలందరూ సహకరించిన ప్రధాన కార్యదర్శి గారు, కార్పొరేటర్ గారు, డివిజన్